విశాఖ ఉరోసి కుడలి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో అటుగా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు, శుక్రవారం మధ్యాహ్నం 12:30 ఎన్ఏడి కూడలి నుండి తాచెట్లపొలం జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న కారు ఉర్వసు కూడలి వద్దకు వచ్చేసరికి ముందు భాగంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగతో కూడిన మంటలు వ్యాపించడంతో గమనించిన కారు డ్రైవర్ కారును జాతీయ రహదారిపై నిలిపివేశాడు. అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చారు. తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో కంచరపలం పోలీసులు చేరుకుని అక్కడికి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.